నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ లవర్స్ యూట్యూబ్ ఛానల్. రాఘవ లారెన్స్ నటించిన లేటెస్ట్ మూవీ రుద్రుడు. సో మొత్తానికి 5 రోజులు థియేటర్కుల్ రన్ అయితే కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా. మరి ఈ 5 రోజులకి ఏపీఎన్ తెలంగాణలో ఈ మూవీ నెట్ కాస్ట్ చూసుకుంటే 2,37,00,000 అయితే నెట్ కాస్ట్ చేసింది మామ. గ్రాస్ చూసుకుంటే 4,45,00,000. ఇక ఈ మూవీ ఓవరాల్ తెలుగులో బిజినెస్ చూసుకుంటే 6,80,00,000 అయితే బిజినెస్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 7,50,00,000 కలెక్షన్ చేయాలి, ఇది నెట్ కలెక్షన్స్. సో ఇప్పుడు ఈ మూవీ నీడ్ అనదర్ ఇంకొక 5,13,00,000 నెట్ కలెక్షన్ చేస్తే మొత్తం సినిమా హిట్ అవుతుంది అండ్ ప్రాఫిట్ జోన్లో ఇంకా రావాలి. కాబట్టి ఈ మూవీ ఇంకొక 2 వారాలు పడుతుంది. ఆల్రెడీ మనకు 5 డేస్కి నెట్ కలెక్షన్ అంత 2,37,00,000. ఇంకొక ఈ 5 కోట్లు రావాలంటే 2 వారాలు అంటే 10 రోజులు, మ్యాక్సిమం 10 రోజులు లేదా 12 రోజులు పడుతుంది. కాబట్టి మనకు 2 వారాల వరకు వెయిట్ చేయాల్సిందే. మరి 2 వారాల వరకు ఈ మూవీ థియేటర్లో ఆడుతుందా లేదా అనేది డౌటే, ఎందుకంటే మనకు ఇంకో 2 రోజుల తర్వాత విరుపక్ష చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మనకు April 4th వీక్న. కాబట్టి ఈ మూవీ అంత రన్ టైమ్ మోస్ట్లీ ఉండదు అనుకో. మరి చూద్దాం మొత్తానికి ఈ మూవీ బ్రేక్ ఇవ్వడం కొడుతుందా లేకపోతే ఈ శాకుంతల మూవీలాగా సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది తొందరలో మనకు అప్డేట్ వస్తుంది. సో మీకు 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ తొందరలో వీడియో చేస్తా, శాకుంతలం అండ్ రుద్రుడు. సో రుద్రుడు మూవీ మనకు డిషెస్ ప్యాక్ చేసింది సన్నెస్ట్ ఓటీటీ, ఆల్రెడీ వీడియో చేసా, చెక్ ఇచ్. అండ్ శాకుంతలం మూవీ మనకు డిషెస్ ప్యాక్ చేసింది అమెజాన్ ప్రైమ్, ఆల్రెడీ వీడియో చేసా, చెక్ ఇచ్. సో ఎక్స్క్లూజివ్ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరిని ప్లేస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. బాయ్ మా